అమ్మను గాయపరుస్తున్నావా? భార్యను గాయపరుస్తున్నావా? భర్తను గాయపరుస్తున్నావా? వ్యసనాలతో అందరిని ఇబ్బంది పెడుతున్నావా? జీవితంలో ఇతరులు ఇబ్బంది పెడుతున్నట్టు కాదు జీవితం జీవించవలసింది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామనకు మహిమ కలుగుగాక. ఈ దినం ఈ వాయిస్ ఆఫ్ విక్టరీ బ్రాడ్కాస్ట్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ దినం ఈ బ్రాడ్కాస్ట్ మీ అందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నాను. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కూడా మనం హబక్కూకు గ్రంథం 1:1 నుంచి కూడా మనం 5 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. చదువుతాను 1 కూడా. ప్రవక్త యగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను, నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను, నీవు రక్షింపగి ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ సూచనను, నాశనమును, బలాత్కారమును అగపడుచున్నవి. జగడమును, కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయిను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. అన్య జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకాయుందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. ఇదనం మనం ధ్యానించేటువంటి అంశము సమాజానికి చీడ అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ లేఖన భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు భక్తుడు ఒక సమస్యను మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. సమస్యలు అనగానే మన దృష్టి ఎక్కువగా మన వ్యక్తిగత సమస్యల మీదకి వెళుతుంది. అయితే ఈ భక్తుడు వ్యక్తిగత సమస్యలను బట్టి మాట్లాడటం లేదు, కానీ ఈ భక్తుడు సమాజంలో ఉన్నటువంటి చీడను బట్టి మాట్లాడుతున్నాడు. అయితే దేవుని వాక్యము చెప్పేటువంటిది ఈ చీడ సమాజంలో ఉన్నది, ఇది అంతకంతకు విస్తరించుచున్నట్లు ఉన్నది. ఏమిటి ఈ చీడ? ఒకసారి చూడండి దేవుని వాక్యాన్ని. నన్నెందుకు దోషము చూడని చూచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. బాధ నీవేళ ఊరకయే చూచుచూ ఉన్నావు. వై డు యూ మేక్ మీ సీ ఇనిక్విటీ? వై డు యూ ఐడ్లీ లుక్ ఎట్ రాంగ్? భక్తుడు, ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా చూచేటువంటిది బాధ. ఇంకా ఒకటి చెప్పాలంటే, దేవా, నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా చూసేటువంటిది హింస. అయితే ఈ హింసను గురించి భక్తుడు చెప్తుంది, ప్రభువా, ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది ఒక పట్టణానికి సంబంధించి కాదు, దేవా, ఇది దేశానికి సంబంధించినటువంటిది. ప్రేమాన దేవుని పెట్టారా? చాలాసార్లు మన వ్యక్తిగత జీవితాల మీద మనం దృష్టి పెట్టుకొని మన వ్యక్తిగత జీవితాలను బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభా, నా జీవితంలో ఈ అద్భుత కార్యం చేయాలి, ఆ అద్భుత కార్యం చేయాలి, ప్రభా, నిన్ను నన్ను దర్శించాలి, నువ్వు ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని ప్రభా నువ్వు దీవించాలని మనం ప్రార్థన చేస్తుంటాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నప్పుడు భక్తుడు
తన వ్యక్తిగత అవసరాలను బట్టి ప్రార్థన చేయట్లేదు, ఇతరుల యొక్క వ్యక్తిగత అవసరాలను బట్టి ప్రార్థన చేయట్లేదు. భక్తుడు దేని వైపు చూస్తున్నాడు? భక్తుడు దేశం వైపుకు చూస్తున్నాడు. దేశం అంతా కూడా చీడ కనపడుతుంది, దేశం అంతా కూడా బలాత్కారము కనపడుతుంది, దేశం అంతా కూడా అన్యాయం కనపడుతుంది, దేశం అంతా కూడా మోసము కనపడుతుంది. ఏమి చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో? దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, మన ప్రార్థన ఎంత పరిమాణంలో ఉంటుంది? చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. ఒకసారి నాకు ఒక సహోదరు ఫోన్ చేసింది. సహోదరు ఫోన్ చేసి నన్ను అడుగుతుంది, పాస్టర్ గారు నాకు ఒక ప్రార్థన మనం ఉంది, మీరు ప్రార్థన చేయండి అంది. అమ్మా ఏమిటన్నాను, ఏమిటంటే అవంటుంది, పాస్టర్ గారు ఉదయకాలం ముందు నేను ఒక దోశ వేస్తున్నాను, ఆ దోశ వేస్తుంటే దాన్ని తిప్పు తినబడేది, కింద పడిపోయింది. నాకు ఈవేళ ఏమైనా కీడు జరుగుతుందేమని అనుమానం వచ్చింది, పాస్టర్ గారు మీరు ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయండి. ఏమంటే నాకు నవ్వాలో తెలియలేదు, ఏడవాలో తెలియలేదు నాకు. చూడండి, ప్రార్థనలు, ఎటువంటి ప్రార్థనలు మనం చేస్తాం? చిన్న ప్రార్థనలు. మనవులు దేవుని సన్నిధి తీసుకొస్తాం, ఎంత చిన్న మనవులో తీసుకొస్తాం. చూడండి, భక్తుడు సమస్యను చూస్తున్నాడు. సమస్య ఏ పరిమాణంలో ఉంది? దేశమంతా కూడా చీడ, దేశమంతా బలాత్కారము, దేశమంతా కూడా మోసము. అయితే ఇక్కడ మనం చూడవలసింది, భక్తుడు ఉన్నాడు, బలాత్కారము అని భక్తుడు అంటున్నాడు. ఏమిటి ఈ మాట యొక్క అర్థము, బలాత్కారము అంటే? ఒకసారి చూడండి, మనం క్రొత్త నిబంధనలోని తీతు పత్రికకు మనం వెళ్ళినప్పుడు అపొస్తలుడైన పౌలు ఒక మాట ఇక్కడ వ్రాస్తున్నాడు. తీతుకు వ్రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లను, క్రైతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను. ఒకసారి ఈ మాటను మనం ధ్యానం చేయవలసి వరకు ఉన్నాం. ఎందుకంటే భక్తుడు చెప్తున్న మాట బలాత్కారము అన్న మాటను వాడుతూ ఉన్నాడు. అపొస్తలుడు పౌలు చెప్తున్న మాట దుష్ట మృగములు అంటున్నాడు. అయితే దుష్ట మృగముల గురించి మనం తెలుసుకోవలసింది ఏమిటి? యాకోబు తాను తన పత్రికలో ఒక మాట రాశాడు, 3వ అధ్యాయం 7వ వచనం, మృగ పక్షి సర్ప జలచరమల్లో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కా జాలును. దేవుని వాక్యం మనకి చెప్పేటువంటిది, మృగములో జంతువులు, వాటిని జంతువులు అని ఎందుకు అంటున్నామంటే వాటికి ఏ విధమైనటువంటి స్వీయ నియంత్రణ లేదు. దేవుని ప్రజలముగా మన జీవితాల్లో మనం స్వీయ నియంత్రణ కలిగినటువంటి వారముగా మనం జీవించాలి. హల్లెలూయ. అన్ని విషయాల్లో కూడా స్వీయ నియంత్రణ, మాటలు మాట్లాడుతున్నప్పుడు స్వీయ నియంత్రణ, మనం తింటున్నప్పుడు స్వీయ నియంత్రణ. ఎవరో మనని అదుపు చేయటం కాదు. ఒకసారి ఆలోచించండి, సమాజంలో ఈనాడు మనకు పోలీసులు ఎందుకు కావాలి? పోలీసులు సరిపోరు, లాఠీలు కావాలి. లాఠీలు ఎందుకు కావాలి? లాఠీలు సరిపోవు, ఈనాడు తుపాకులు కావాలి. ఎందుకు తుపాకులు కావాలి? ఏమిటి సమాజం? ఎందుకు కావాలి తుపాకులు? ఎందుకు కావాలి లాఠీలు? ఎందుకు కావాలి పోలీసులు? ఒక న్యాయస్థానం సరిపోదు, ఎన్ని న్యాయస్థానాల్లో మనకు కావాలి? ఏమిటి అదంతా కూడా? మనుషులలో స్వీయ నియంత్రణ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలంగా మనం ఎలా ఉండాలి? స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. నా జీవితం నా అదుపులో ఉంది, నా నోరు నా అదుపులో ఉంది, హలో నా మాటలు నా అదుపులో ఉన్నాయి. యాకోబు భక్తుడు అన్నాడు, మృగములు వాటిని కూడా సాధు చేయవచ్చు. కానీ హబక్కూక్ అన్నాడు, దేవా మనుషులను చూస్తున్నాను, వారిని మలచలేనట్టుంది సమాజం,
ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డలారా, ఈ అపొస్తలుడైన పావులు ఈ చెప్పినటువంటి మాటలు, తీతుకు రాసినటువంటి మాటలు మనం చూసినప్పుడు ఆ క్రైతీయులు వారు అబద్ధికులను ఎందుకు జీవితం, మన జీవితం నియంత్రణ లేని జీవితం అయిపోతుంది? కారణం జీవితాన్ని అబద్ధముల మీద కట్టుతూ ఉన్నప్పుడు. పౌలు చెప్తున్నాడు క్రైతీయుల మధ్యలో సత్యమునకు విలువ లేదు. క్రైతీయులు తమ జీవితమును అబద్ధములతో కట్టుకుంటున్న వారుగా ఉన్నారు. వారు స్వీయ నియంత్రణ లేనటువంటి ప్రజలుగా ఉన్నారు. హల్లెలూయ. చూడండి ఒకసారి ఈనాటి సామాజిక పరిస్థితులను చూడండి. ఒకసారి మనం యుక్రెయిన్లో జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని చూస్తే ఏమిటి, ఈ మారణ హోమం. కరోనా వ్యాధి వచ్చింది, అనేక మంది ప్రజలు చనిపోయారు. మరి గణాంకాలు ఏం చెప్తున్నాయంటే సుమారుగా 60 లక్షల మంది ప్రజలు కరోనా వల్ల చనిపోయారని గణాంకాలు చెప్తున్నాయి. అమెరికా దేశంలో 10 లక్షల మంది చనిపోయారు. అయితే అది వ్యాధి మనుషులను పట్టి పీడించింది. అయితే దేవుని వాక్యం చెప్పేది దానికంటే కూడా బలమైనటువంటి పీడ ఉన్నది. ఏమిటి ఆ పీడ అంటే, దేవుని వాక్యం చెప్పేది భూలోకములో మనుషులు హింసతో నిండి ఉన్నారు. వారు ఎలా ఉన్నారు, దృష్ట మృగముల వలె ఉన్నారని చెప్పేసి పౌలు అంటున్నాడు. ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. మరి ఒకసారి మన మానవ చరిత్రను చూస్తే మానవ చరిత్రలో జరిగినటువంటి యుద్ధాలన్నింటిలో కూడా ఎంతమంది చనిపోయారని చూస్తే సుమారుగా 100 కోట్ల మందికి పైగా ప్రజలు చనిపోయారంట. ఏమిటి నేను చెప్తున్నది, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి, సమాజంలో ఉన్నటువంటి చీడ. ఏమిటో చీడ, హింస అనేటువంటి చీడ. భక్తుడు చూచి అంటున్నాడు, దేవా దీనిని బట్టి నేను మొర్ర పెడుతున్నాను. దేవా ఈ బలాత్కారము, దేవా మనుషులు ఒకరికొకరు గాయములు చేసుకున్నట ప్రభదిని చూడలేను. ఎక్కడ చూచినప్పుడు కూడా ప్రభ గాయములు నాకు కనబడుతున్నాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, వ్యక్తిగత అవసరతలు మాత్రమే కాదు, సమాజంలో ఏమి జరుగుతుంది, సమాజంలో ఎటువంటి చీడ ఉన్నది చూడవలసినటువంటి వారపుగా ఉన్నాం. ఈ మధ్యకాలంలో నేను ఒక పుస్తకం చదువుతున్నాను. పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి బానిసత్వాన్ని గురించి రచయిత రాస్తున్నాడు. రోమా సామ్రాజ్యంలో బానిసత్వం ఎంత ఉందంటే, రోమా సామ్రాజ్యం అంతటిని చూస్తే ప్రతి నలుగురిలో కూడా ఒకడు బానిస. అయితే ఇటలీ పట్టణానికి వచ్చి చూస్తే ప్రతి ముగ్గురులో కూడా ఒకడు బానిస. ప్రతి ముగ్గురులో కూడా ఒకడు బానిస అంటే 33% ప్రజలు బానిసలుగా ఉన్నారు. బానిసలు అంటే అర్థం ఏమిటి, వారు ఏ రకమైన హక్కులు లేని వారు. వారు ఎలాంటి వారు, వారు ఒక కుర్చీ లాంటి వారు, వారు ఒక వస్తువు లాంటి వారు. ఒకసారి ఆలోచించండి దీన్ని. అయితే పాలకులు ఎన్నో కొన్ని 100ల మంది బానిసలు కలిగి ఉండేవారంట. అయితే పాలకులు మాత్రం ఎక్కడా కూడా దీన్ని ఖండించినట్టు లేరు. రోమ సామ్రాజ్యంలో ఎందుకు ఖండించలేదు, కారణం ఏంటంటే పాలకుల జీవితం సౌఖ్యంగా ఉంది. ఎందువల్ల సౌఖ్యంగా ఉంది, బానిసల వల్ల సౌఖ్యంగా ఉంది. అంటే ఎదుటివాడు గాయపడినప్పుడు కూడా, ఎదుటివాడికి హక్కు లేకపోయినప్పుడు కూడా, ఎదుటివాడు కాళ్ళ కింద నలిగిపోతున్నప్పుడు కూడా నా సౌఖ్యము కలిగితే దాని గురించి నేను చింతించను. ఆ సమాజంలో యేసు నడిచాడు, ఆ సమాజంలో బానిసలు యేసు చూచాడు. హల్లెలూయ. అందుకే అపొస్తలుడైన పౌలు ఒక చక్కని మాటను వ్రాశాడు. ఆ మాట రోమీయులకు రాసిన పత్రిక 8:15 ఏలయనగా మరణ భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేరు. ఈ మాట అంట రోమా సామ్రాజ్యంలో ప్రజలను ఉర్రుతొలగించిందంట. దేవుడు ఎటువంటి దేవుడు, ఆయన దాస్యపు ఆత్మను నీకు ఇచ్చేటువంటి వాడు కాదు. ఆయన ఆత్మ నిన్ను దత్తపుత్రులుగా చేసుకున్న ఆత్మ. హల్లెలూయా.
ఎంత మంచి దేవుడు, ఎటువంటి దేవుడు, దత్తపుత్రులుగా నిన్ను నన్ను పరిశుద్ధాత్ముడు దత్తపుత్రులుగా దేవుని యొక్క రాజ్యంలోకి తీసుకొని వచ్చేటువంటి వాడు. దేని గురించి మాట్లాడుతున్నాం? బలాత్కారం గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడ చూసినప్పుడు కూడా బలాత్కారం, ఆ రోమాలో బలాత్కారం. రోమాలో చూస్తే మొదటి శతాబ్దంలో భయంకరమైనటువంటి స్లేవరీ, భయంకరమైన బానిసత్వము. హబక్కుక్ అన్నాడు, చూస్తున్నాను ప్రభు, చీడ చూస్తున్నాను, చీడ సమాజ మధ్యలో కూడా చీడ. భక్తుని హృదయంలో వేదన. ఈ చీడను ఇంకా చూపించబడ్డారా? ఈ చీడ పరిమాణం ఎంతవరకు ఉందో చూపించబడ్డారా? ఒకసారి ఆమోసు గ్రంథానికి వెళ్ళండి. ఒకసారి ఆమోసు భక్తుడు 8వ అధ్యాయంలో తాను వ్రాస్తున్నటువంటి మాటను మనం చూద్దాం. 8వ అధ్యాయం 5వ వచనం. తూము చిన్నది కాను, రూపాయి ఎక్కువది కాను చేసి, దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మన గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారలరా. ఈ సమాజంలో చీడ ఏ పరిమాణం ఉంది? ఈ సమాజంలో విలువ దేని మీద ఉంది? వీరు విశ్రాంతి దినము ఎప్పుడు అయిపోతుందో అనుకుంటున్నారు. ఎందుకంటే విశ్రాంతి దినం ఎంత తొందరగా అయిపోతే మన బయటకు వెళ్ళి మన వ్యాపారం అంత తొందరగా చేసుకోవచ్చు. అయితే ఏమిటి దీనికి బానిసత్వం సంబంధం ఏమిటి? చూడండి తర్వాత వచ్చారు, దరిద్రులను వెండికి కొన్నట్లును, పాదరక్షలు ఇచ్చి బీదవారిని కొన్నట్లును, హల్లెలూయ, చచ్చు ధాన్యమును మనం అమ్ముదము రండని. చూడండి మాటలను, దరిద్రులను అంటే బీదలను పాదరక్షలనిచ్చి కొనునట్లు సమాజంలో బీదవాడు విలువ లేనివాడైపోయాడు. దేని మీద విలువ పెడుతున్నారు? భౌతికమైనటువంటి వాటి మీద విలువ పెడుతున్నారు. మనిషి విలువ ఎంత? పాదరక్షల విలువ అంత. భక్తుడు అంటున్నాడు, దేవా, ఈ పరిస్థితులను నేను చూడలేను. ఈ దినమందు ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ వాక్యమును వింటున్నప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. నీ ఇంట హింస ఉన్నదా? నీ ఇంట నీ భార్యకు గౌరవం ఉన్నదా? నీ ఇంట నీ భర్తకు గౌరవం ఉన్నదా? నీ ఇంటి వారికి గౌరవం ఉన్నదా? చాలాసార్లు మానసికంగా కూడా మనం మనుషులను హింసించువారముగా ఉంటాం. మానసికమైనటువంటి బలాత్కారము. యేసు ఎందుకు వచ్చాడు? గాయములు కట్టడానికి వచ్చాడు. యేసు గాయములు చేయడానికి యేసయ్య రాలేదు. నేనంటాను, నీ ఇంట నువ్వు చేస్తుందండి, గాయములు కట్టువాడుకున్నావా లేకపోతే గాయములు చేయబడుకున్నావా? హబక్కుక్ అన్నాడు, దేవా, ఎక్కడ చూచినను గాయములు, సమాజం అంతా కూడా గాయములు. ఈ బలాత్కారం చీడ పట్టింది ప్రభు, దీన్ని చూస్తున్నాను ప్రభు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మొట్టమొదటి చెప్పాను మన ప్రార్థన పరిమాణం ఏ పరిమాణం వల్ల ఉండాలి. కేవలం వ్యక్తిగత అవసరం బట్టి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మన సమాజ పరిస్థితులు చూచేవారు ఉండాలి. చూడడం మాత్రమే కాదు, సమాజం బట్టి ప్రార్థన చేయవారు ఉండాలి. భక్తుడు హాలలోయ ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధికి. ఒకసారి మనం ఇతర ప్రవక్తలు చూస్తే నెహమయ ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన చేశారు? ఓ గ్రేట్ గాడ్, ఓ ఆసమ్ గాడ్, భీకరుడమైనటువంటి దేవా, అద్భుతకరుడు దేవా. దానియేలు ప్రార్థన చేశాడు, ఓ గ్రేట్ గాడ్, ఓ ఆసమ్ గాడ్. చూడండి, భక్తులు తమ జీవితాల్లో దేవుని బట్టి ఎటువంటి అత్యున్నత భావాన్ని కలిగి ఉన్నారు. నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నువ్వు అద్భుతకరుడు దేవుడు ప్రభా. దేవా, వ్యక్తిగత సమస్యలకు మాత్రమే కాదు ప్రభా, నువ్వు దేశ సమస్యల కొరకు చాలిన దేవుడు. దేవా, ఈ దేశంలో ఉన్న చీడను ప్రభా, హల్లెలూయ, దీనిని ప్రభా నీవు మాన్పగలిగినటువంటి దేవుడు ప్రభాని భక్తుడు దేవుని సన్నిధికి సమస్యలు తీసుకొని వస్తున్నాడు. ప్రేమని వాళ్ళ దేశమును చూడండి, ఇలాంటి యుక్రెయిన్ దేశమును చూడండి, ఎటువంటి బలాత్కారం, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితో ప్రార్థన చేయవలసిన వరకు ఉన్నాం. ప్రభా, ఇంతమంది ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు,
వృద్ధులు, ప్రభ వికలాంగులు, దేశాన్ని విడిచి వెళ్ళవలసిన పరిస్థితి, గర్భిణీ స్త్రీలు, పాలించు తల్లులు దేశం విడిచి పారిపోవలసిన పరిస్థితి. ఏమిటి ప్రభు ఈ బలాత్కారము? ఏమిటి ప్రభు ఈ గాయాలు? కొద్ది దినాల్లో ఎన్ని మిసైల్లు? 600 సుమారుగా 50 మిసైల్ దేశంలోకి ప్రయోగించబడ్డాయి. ఎక్కడ చూసిన భవంతులు నాశనం. ఏమిటి ప్రభు, ఏమిటి దుష్టత్వము? దేవుని సన్నిధికి వెళ్ళవలసి వారు ఉన్నాం ప్రభు. ఈ బలాత్కారం మేము చూడలేము. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రియమైన వారారా. హబక్కూకు హల్లెలూయ మొదటి అధ్యాయంలో చూడండి ఒకసారి దేవుని వాక్యం చెప్తోంది. ఇంగ్లీష్ చదువుతా నేను 5వ వచనం. లుక్ అమంగ్ ద నేషన్స్ అండ్ సీ. దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. హల్లెలూయ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది. మన దేవుడు ఒక గృహ దేవత కాదు, మన దేవుడు ఒక గ్రామ దేవత కాదు, మన దేవుడు ఒక పట్టణం మాత్రమే చెందినవాడు కాదు. బైబిల్ చెప్పది దేవుడు సర్వ భూలోకానికి చెందినటువంటి వాడు దేవుడు. హల్లెలూయ దేవుడు తాను చేసిన ప్రపంచాన్ని, హల్లెలూయ దానిని నియంత్రించగలిగిన దేవుడు. ప్రపంచం అంతటి మీద కూడా నియంత్రణ కలిగినటువంటి దేవుడు, ఆయన సార్వభౌమత్వం కలిగినటువంటి దేవుడు. అందుకని అన్నాడు, మీరు లుక్ అంటూ ద నేషన్ దేశముల వైపు చూడండి. హల్లెలూయ ప్రైజ్ ద లార్డ్. వ్యక్తిగత సమస్యలు మాత్రమే కాదు, దేశ సమస్యలను పరిష్కరించగలిగినటువంటి దేవుడు ఆయన. అందుకని మనం ఈ సభలో మొర్ర పెట్టవలసిన వారు ఉన్నాము. దేవుని ప్రజలంగా హల్లెలూయ దేశములు గురించిన బాధ్యత మనకు దేవుడు ఇచ్చాడు. దేవుని వాక్యంలో హల్లెలూయ S.E.R గ్రంథంలో చూస్తే దేవుడు అన్నాడు, సమస్త దేశములు కూడా అవి ఛేద బిందువులు అవనే దేవుని దృష్టిలో. ఛేద బిందువులు అంటే నీళ్లు తోడుకుంటున్నప్పుడు పడేటువంటి బిందువులు, నీటి బిందువులు అవన్నాయి. దేశములు ఖండములు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయ ఈ దినమందు దేన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి? మన పట్టణాలను బట్టి ప్రార్థన చేయాలి, మన దేశాన్ని బట్టి ప్రార్థన చేయాలి, ఇతర దేశాల బట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా బలాత్కారము, ఏమిటి బలాత్కారము, ఏమిటి చీడ ప్రభ దేశంలో, ఏమిటి ప్రభ చీడ దేశంలో, ఏమిటి చీడ ప్రభ? భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. దేవా హౌ లాంగ్ ప్రభ, ఎంత కాలం నుంచో ప్రార్థన చేస్తున్నాడు ప్రభ, కానీ సమాధానం రాలేదు. అయితే దేవుడు సమాధానము ఇచ్చాడు. ప్రేమైన దేవుని జరులరా, వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ప్రభు యొక్క మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చెప్పిన మాట ఏమిటి? సాత్వికులు, ధన్యులు, భూలోకమును వారు స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవన శైలిలో అలాగే బలాత్కారానికి తావు లేదు. సాత్వికులు, ధన్యులు. సాత్వికం అంటే అర్థం ఏమిటి? సాత్వికంతో జీవించడం ఎలా? బ్లెస్డ్ ఆర్ ద మీక్. వాట్ డస్ ఇట్ మీన్ టు బి మీక్? మీక్నెస్ ఈజ్ స్ట్రెంగ్త్ అండ్ కంట్రోల్. సాత్వికుడు అంటే నేను బలము కలిగిన వాడిని, అయినప్పుడు కూడా నా బలము నా యొక్క అదుపులో ఉంది. కండరాలు కలిగిన వాడినే, నోరు కలిగిన వాడినే, కానీ నా జీవితం నా యొక్క అదుపులో ఉన్నది. హల్లెలూయ ఈ మాటను ఉదహరించాలంటే వెనకటి కాలంలో ఉండ గుర్రములను స్వారీ కోసం తయారు చేస్తున్నప్పుడు బలమైన గుర్రములు, వేగముగా పరిగెడేటి గుర్రములు, వాటిని స్వారీకి తయారు చేస్తున్నప్పుడు ఏం చేసేవాడు? ఒక్కసారంట ఆ వడిగా పరిగెత్తున్నటువంటి ఆ గుర్రము యొక్క కాలును తడితే వెంటనే ఆగిపోయేదంట. దానిని అన్నారు సాత్వికం అన్నారు. పుట్టే బలము కలిగిన గుర్రము కానీ సారది, దాన్ని నడిపించబడు, కాలును తడితే
అక్కడ ఆగిపోతుంది. అది సాత్వికము. యేసు భూలోకములో సాత్వికుడిగా నడిచాడు, బలాత్కారుడిగా నడవలేదు. ఆయన భూలోకానికి వచ్చాడు, ఒక మిలిటరీ అధికారిగా రాలేదు. ప్రేమతో వచ్చాడు, వత్సరంతో వచ్చాడు, దయతో భూలోకానికి వచ్చాడు. అది మన జీవన శైలి. ప్రియులారా, హలో, నియంత్రణను కోల్పోయావా? జీవితం మీద పట్టు కోల్పోయావా? నోటి మీద అదుపు కోల్పోయావా? అదుపు లేదా? అది కాదు మనము జీవించవలసిన విధానము. భక్తుడు అంటున్నాడు దేశమంతా చీడ పట్టింది, దానికి భక్తుడు అంటున్నాడు దానికి సమాధానం ఏంటంటే దేశాన్ని బట్టి ప్రార్థన అంటున్నాడు. అయితే వ్యక్తిగత జీవితాల్లో కూడా చీడ ఉండవచ్చు. నేనంటాను, ఆ చీడ ఉందా? ఆ బలాత్కారం ఉందా? నీ ఇంట ఉందా? సమాధానము ప్రార్థన. ఎందుకంటే మన దేవుడు బలవంతుడైన దేవుడు, ప్రతి సమస్యను కూడా పరిష్కరించగలటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ వాక్యంలో జ్ఞాపకం చేసిన మేము సాత్వికులుగా జీవించడానికి సహాయం చేయి. బలాత్కారం ఎక్కడ మా జీవితాలు ఉంటే ఆ బలాత్కారం నుంచి కూడా మమ్మల్ని విడిపించండి, సహాయం చేయండి, ప్రేమతో మా హృదయాలను నింపండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.